నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బాసర గ్రామ రైతులకు ట్రాన్స్ఫర్ ని బిగించి తమ పంటలకు కాపాడాలంటూ రైతులు ఎమ్మెల్యే విఠలరెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలను వెంటనే తీరుస్తానని రైతులకు భరోసానిచ్చారు. బాసర గ్రామ రైతులకు ట్రాన్స్ఫర్లను బిగించి తమ పంటలను కాపాడండి అంటూ ఈరోజు ఎమ్మెల్యే విఠలరెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు. గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫారంను దుండగులు దొంగిలించడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనలో ఉన్నారు. ఒక దిక్కు వేసంగి వరి నాట్లు చివరి దశకు చేరుకోవడం, మరో దిక్కు బాసర చెరువుల కింద ఇప్పటికీ వరి నాట్లు పూర్తి కాకపోవడం, గోదావరిలో రోజు రోజుకే నీటిమట్టం తగ్గిపోవడం ఇక్కడి రైతులకు ఆందోళన కలిగిస్తుంది. దీనంతటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫర్లోని రాగి తీగలను దుండగులు అపహరించడంతో ఎత్తిపోతల పథకం నుండి నీళ్లు రావడం ఆగిపోయాయి. అయినప్పటికీ రైతులు జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో ప్రత్యామ్నాయంగా రోజుకు 2,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తూ మరో ట్రాన్స్ఫర్ని ఇన్ని రోజులు వాడకంలో ఉంచారు. ట్రాన్స్ఫారం అద్దె భారం కావడంతో ట్రాన్స్ఫారం పంపించడం జరిగింది. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం నుండి నీళ్లు రావడం ఆగిపోవడంతో వేసవి పంటలకు నీళ్లు లేక నాట్లు వేయబోయే భూములు బీడు భూములుగా ఉండడం వేసిన పంటకు నీరు లేని పత్తి స్థితి రైతులకు కంటతడి పెట్టిస్తుంది. ఇట్టి తరుణంలో ఈరోజు రైతులు స్థానిక ఎమ్మెల్యే విఠలరెడ్డిని కలిసి తమ మోర ఆలపించారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విఠలరెడ్డి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా త్వరలో ట్రాన్స్ఫర్ని బిగించే పంటలకు సకాలంలో నీరు అందే విధంగా తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు కొంతమేరకు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ వేచి చూసే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు. ఇట్టి సమస్యపై ప్రభుత్వం స్పందించి రైతులను కాపాడాలని రైతులు కోరుతున్నారు. బాసరా పుణ్యక్షేత్రం ఆ గ్రామ ఆ టౌన్ రైతులు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ 20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ మధ్యనే ఆ ట్రాన్స్ఫారంను మరి దొంగలు దాన్ని ఆ కాపర్ని తీసేసి అది పనికి రాకుండా చేయడం జరిగింది. దాన్ని పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎలాగైనా వేసిన పంటను కాపాడాలి మనందరి కర్తవ్యం. అందులో తప్పకుండా రైతులకు మేము భరోసా ఇచ్చారు. తప్పకుండా షార్ట్లీ తొందరగానే దానికి రిప్లేస్మెంట్ చేయడానికి మరి అక్కడ ఇప్పుడైతే ఇరిగేషన్ మంత్రిగా లేకున్నా మరి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇతర ఇరిగేషన్ ఆఫీసర్ని కలిసి దాన్ని తొందరగా కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఇప్పించి రైతుల పంటను ఏదైతే వేశారో వరి పంట దాన్ని కాపాడటానికి మన శాయశక్తిలో కృషి చేస్తాను. అది తొందరలోనే దాన్ని మనం ఉపయోగం తీయడానికి ప్రయత్నిస్తాం. బైంసా పట్టణంలో వార్డులలో తప్పుగా ఉన్న ఓటర్ కార్డులను సరిచేయాలని మున్సిపల్ కమిషనర్ను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి వినతి పత్రం అందించారు. ధర్మాబాద్ మున్సిపాలిటీ నుంచి ఒక టీచర్ 30 సంవత్సరాల కిందట హైదరాబాద్ పోయాడు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరూ అక్కడ ఓటుంది, ఇక్కడనే ఓటుంది. ఇంకా 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఓటుంది. పిల్లల గడికలు కూడా ఇక్కడనే ఓటుంది. ఆయన ఉండేది హైదరాబాద్. మేం బాధ్యులం కా, మేం బాధ్యులం అంటే బాధ్యులు ఎవరు? ఫోన్ చేస్తే మున్సిపల్ కమిషనర్ అడగండి. లాభం ఏముండదండి. పోయినసారి నేను తీసుకెళ్లి ఎంఆర్ఓ ముందట ఒక మూట కట్టి బెడ్షీట్ నిండా ఎన్రోల్ చేయమని 12,000 ఓట్లు తీసుకుని వెళ్తే కనీసం అలా 4,000-5,000 కూడా రాలేదండి. మొన్న ఎన్ని ఓట్లు మిస్ అయిపోయినాయి, ఎంత లాఠీ చార్జీ గొడవైంది, ఎంత ఇదైంది, ఎంత మంది ఓట్లు పోయినాయి. కొందరైతే ఏడుస్తున్నారు, అసలు మేము ఉన్నామా లేమా, సచ్చినమా, మాకు ఎందుకు మాకు ఓట్లు రాలేదని లేడీస్ కొంతమంది. ఓటు ఒక్కరి పేరు మీద ఖాళీ ప్లాట్ లో కూడా ఓట్లున్నట్టు రాయడము, అదే విధంగా ఒక ఓటు 3 వార్డులలో ఉండడము, ఈ విధంగా కొన్ని ఓట్లు పెరగడము, దీనివల్ల ఎవరైతే నిజాయితీగా నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఓట్ల విషయంలో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో, అదేవిధంగా మున్సిపాలిటీ ఉన్నదో, వీళ్ళు శ్రద్ధ వహించి ప్రతి ఇంటింటికి తిరిగి ఇవాళ
బీసీ ఓట్లు ఎన్నున్నాయి, ఎస్సీ ఓట్లు ఎన్నున్నాయి, అదేవిధంగా ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి, ఒక్క రెండు రూమ్లలో 25 ఓట్లు ఎక్కడి నుండి వస్తాయి, ఒక్క ఓటు 3 వార్డులలో ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా ఒక ఖాళీ ప్లాట్లో కూడా ఓట్లు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాము. అదేవిధంగా మీ మున్సిపాలిటీలో కూడా దీని విషయంలో పెద్ద మేము అడగడం జరిగింది. ఏ ఒక్కటి కూడా మాకు సమాధానం రావట్లేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా మేము ఎంఆర్ఓకు కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, అయినప్పటికీ కూడా ఓట్లు రాలేదు. ఆర్డీఓని అడిగాము, అదేవిధంగా కలెక్టర్ని అడిగాము, రజత్ కుమార్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఈ ఓట్ల విషయంలో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది క్యాండిడేట్ కాబట్టి ఈ విషయంలో మాత్రం శ్రద్ధ వహించి ఇవాళ ఇంటింటికి తిరిగి బీసీ ఎస్సీ ఎస్టీ గణాంకాలు మాత్రం తప్పనిసరిగా ఇవాళ చూసి చేయాలి. అంతేకాకుండా ఏవైతే ఒక మనిషి ఓటు 3 వార్డులలో ఉంటుందో అలాంటి ఓట్లు మాత్రం తీసేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాము. ముదోల్ బైసా పట్టణంలో ఇందువాయిని ముదోల్ అయ్యప్ప సేవా సమితి బీజేపీ శ్రేణులు కేరళ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బైసా పట్టణంలో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శబరిమల టెంపుల్ అవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కేరళ ప్రభుత్వం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ కేరళలో ఉన్నటువంటి 40% ముస్లింలు కావచ్చు, ఇంకా 30% క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు ఈ రాష్ట్రంలో మిగతా మతస్థులు ఉండకూడదని చెప్పేసినటువంటి ఒక దురుద్దేశంతో అక్కడ ఏదైతే అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నదో దానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు కూడా ఎంతో మంది భక్తులు వస్తారు. ఎంతో పవిత్రంతో, ఎంతో స్వాములు నిష్ఠతో, నియమాలతో ఈ దీక్ష తీసి అక్కడికి వస్తారు. వాళ్ళకు చూడబుద్ధి కాక ఏదో రకంగా హిందూ ధర్మం నాశనం చెప్పేసి ఏదైతే పిచ్చి కూతలు కూస్తూ ఏదైతే సుప్రీంకోర్టు యొక్క రూల్స్ అడ్డం పెట్టుకొని ఈరోజు ఎక్కడైతే మహిళలకు 15 సంవత్సరాల లోపల కావచ్చు, 60 సంవత్సరాల పైబడి కావచ్చు అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఈరోజు అడుగుతున్న కేరళ సీఎం నీకు దమ్ము ధైర్యం ఉంటే మా హిందువులను ఎలా చొక్కా తీసుకుంటున్నావో అదే రకంగా సుప్రీంకోర్టు ఆవులు పోయిందని చెప్పింది. మరి నువ్వు ఎక్కడ పాటిస్తున్నావు? కేరళ సీఎం నేనే మొన్నకు వచ్చి వెళ్ళి వచ్చిన, ఎక్కడ టిఫిన్ చేద్దామన్నా కుటుంబాలు దొక్కుతుంది, మరి నీ కంట్లో ఏం కారం మన్ను పోస్తున్నావు అని చెప్పేసి నేను పత్రిక సోదరం కూడా అడుగుతున్నా. ఈరోజు కేవలం ఒక వర్గం వారికి కించపరచాలా, ఒక వర్గం వారికి ఎలా మేము అబద్ధం ఏదైతే కమ్యూనిస్ట్ మహిళలు సరే మహిళలు భక్తి భావంతో పోతున్నట్టు ఒక మాట వేరా, ఒకదేమో కమ్యూనిస్ట్ కార్యకర్త, ఇంకొకటేమో అక్కడ రాష్ట్రం యొక్క సంబంధించినటువంటి ఒక వర్గాలు. నేను ఒక చెప్తా, మొన్న కూడా మీరు చూసి ఇద్దరు అమ్మాయిలు వెళ్ళడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ అక్కడ సాములు అడ్డుకోలేదు. వాళ్ళు
వాళ్ళు కూడా ఇద్దరు తాగుబోతులు, పచ్చి వ్యభచారులు ఇద్దరు కూడా. అలాంటి వారు మా రోజు మా ఆలయంలో మా ధర్మం చెప్పే మీకు హక్కు ఎటువంటి లేదని చెప్పేసి ఇక్కడ ఈరోజు అయ్యప్ప స్వాముల సమక్షంలో, మైసాపట్నం బీజేపీ సమక్షంలో దిష్టి బొమ్మలు కాలవడం జరిగింది. కేరళ సీఎం రాబోయే కాలంలో కూడా ఏదైతే ఆ రూల్స్ను వెనక్కి తీసుకుంటే మంచిది. ఈరోజు మీరు అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారని, మోడీ గారు ఒకటి చెప్తున్నారు ఏదైతే శాంతి భద్రత అంశమో ఈరోజు పోలీస్ వ్యవస్థ రాష్ట్ర యొక్క పరిధిలో ఉంటుంది. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో అక్కడ హిందువులంతా ఐక్యమత్యమై ఆ ప్రభుత్వాన్ని కూడా కొడతారని చెప్పేసి ఘంటాపథంగా చెప్తూ నేను కేరళ ప్రభుత్వం సీఎంని హెచ్చరిస్తున్నాను. అవసరమైతే దేశం నలుమూలల నుంచి అయ్యప్ప స్వాములు వెళ్ళి దిగ్బంధం చేద్దాం. ఇది అన్యాకాంక్ష స్వాముల వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి మా హిందూ సాంప్రదాయాన్ని గత ఎన్నో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అయ్యప్ప స్వామి పందల రాజు మణికంఠ స్వామి అడవిలో ఉంటే ఆ పందల రాజు తీసుకపోయి వర్తించడం జరిగింది. వర్తించిన తర్వాత నేను సేవ చేయాలంటే నాకు అడవిలో వర్తించిన తర్వాత నాకు టెంపుల్ కట్టేయని చెప్తే గత ఎన్నో కొన్ని సంవత్సరాల క్రితము అయ్యప్ప టెంపుల్ కట్టడం జరిగింది. ఆ కట్టడానికి ఈ సుప్రీంకోర్టు ఏదో రకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దయచేసి కోరడం కోరడం ఏంటంటే అన్యకంగా రాములు భక్తులు కానీ రైతులు పోకూడదు, అసలు టెంపుల్కు రావద్దని చెప్తే అవి ఎందుకు పోతున్నారో నాకు అర్థమవుతలేదు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప శరణమావ. ఈరోజు ఏదైతే అమ్మ దానం చేయడం జరిగింది, మరి సనాతనంగా భారతీయ సంస్కృతి, భారతదేశము, మరి హిందుత్వము, హిందూ దేశము, మన మనలో మనకు ఉన్నటువంటి ఎన్నో సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. మరి ఏదైతే కొన్ని మనకు టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి శనిసింగనాపూర్ కావచ్చు, కేరళలో మా అయ్యప్ప స్వామి కావచ్చు, అక్కడికి మహిళలకు చోటు లేదు, మరి అక్కడికి స్థానం లేదు, మరి రాకపోకలు లేవు. అలాంటిది విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకున్నో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే సనాతనంగా మన భారతదేశం విభిన్న సంస్కృతులతో కూడినటువంటి భారతదేశం, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ ఎవరి సాంప్రదాయం వారికి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే మైనారిటీలు ఉన్నారు, మరి మైనారిటీలు మజీద్లో నమాజుకు ముస్లింలు వెళ్తారా అని చెప్పేసి నేను సుప్రీంకోర్టు వారిని నేను కోరుతున్నా. మరి ఎక్కడైనా ఉందా అక్కడ మజీద్లలోకి వెళ్ళి ముస్లింస్ కానీ మరి ఇంకెవరైనా కానీ మరి నమాజు పాడిన సన్నివేశాల సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను వారిని అడుగుతున్నా. మరి ఏవి ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి భిన్నత్వంలో ఏకత్వం, ఎవరి సంస్కృతిని కూడా కించపరచకుండా, ఎవరిని కూడా ఉద్దేశించి పూర్వకంగా వ్యతిరేకించకుండా మా సంస్కృతిని కాపాడాల్సిందిగా మరి భారతదేశము మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు, మరి దీనిపై స్పందించి వారు కూడా చర్యలు తీసుకొని దేశవ్యాప్తంగా ఇంకోసారి పునరాలోచించి లోక్సభలో దీన్ని, ఇప్పుడు లోక్సభ నడుస్తుంది, లోక్సభలో దీన్ని దృష్టి తీసుకొచ్చి మరి చర్చించి మరి అక్కడికి నిషేధించాలి, మహిళలను నిషేధించే విధంగా ప్రయత్నం చేయాలని, లేని ఎడల మరి అన్ని మతాలకు కూడా అదే విధంగా ప్రతి దగ్గర మహిళలకు చోటు కల్పించాలి, మసీదులకు కూడా మహిళలు వెళ్ళాలి, అందరికీ ఎక్కడికి మహిళలు వెళ్ళాలి, చర్చిలకు కూడా ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళాలే విధంగా మరి అలా కల్పిస్తారా లేదా అని చెప్పేసి మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మరి మాకు వ్యతిరేకంగా ఇంకా లోక్సభలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోకపోతే మరి ఈరోజు స్వాములు హిందూ ఆయన కాకుండా మరి గ్రామంలో కూడా మరి మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున మేము చర్యలు తీసుకుంటామని చెప్తూ జై హింద్, జై భారత్, జై అయ్యప్ప స్వామి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.